ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురుహు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. భర్త దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, యోమీ భర్త సమీ గురుహు. గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం, గురువు అంటే బరువు అని. విశిష్టమైనటువంటి వ్యక్తి, దైవం ఆయన. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకొని పీఠ మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చుని ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు, ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది. రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది. ఒకనొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది, చిన్న భార్యని నరకానికి తీసుకెళ్తున్నారు. ఆవిడ గోలు గోలు పెడుతూ ఆవిడంది, ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకెళ్తున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు, వేయించుకుని పీటల మీద కూర్చోలేదు, అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది. భర్త యొక్క అనుమతి అంత అవసరం. అలా ఉంటుందా అని మీరు అనుకోకండి. పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది? భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు, ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే మూడు ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ మూడు ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యి చెయ్యాలి, అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ మూడు ఏకీకృతం అయ్యాయనుకోండి అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం దర్శనం. నిజంగా దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు తెల్లటి గోళ్ళు తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదుటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదుటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తర్వాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదుటికి ఏదో తడి ఉన్నట్టు ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది, మీరు స్నానం చేయించారు అమ్మవారికి.
అమ్మవారి తడిపాదములకు పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అమ్మవారికి ఏదో అమ్మ నువ్వు వస్త్రద్వయం సమర్పయామి అన్నారు, నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా, నేనిచ్చింది నాదే ఆ చీర, నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనే, నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు 40-50 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు, ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో, కాబట్టి ఆ శక్తి నాది, కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా. అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసును ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక, కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది, దానికి ఆ శక్తి ఉంది. మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే నీకు వచ్చుగా, అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలున్నాయి కదా తీసివేస్తావు, నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుకయా చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలీదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతుంది. పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు, అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు, 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, దీపం ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజనం, నీరాజన పరికరం, నైవేద్యం, అన్ని టిక్కు పెట్టుకో. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు, పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా